ఒకసారి ఉన్నటువంటి వార్తలు చూద్దాం బీజేపీదే నాగాలాండ్ని కాంగ్రెస్ మేఘాలయ లో హు మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనా ఎల్లుండే ఫలితాలు మే ఇరవై ఈ సెట్ మార్చి రెండు రెండవ తేదీ నుంచి దరఖాస్తులు మే రెండవ తేదీ వరకు ఛాన్స్ షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి లాస్ట్ సెట్ షెడ్యూల్ రిలీజ్ ఉన్న కాడికి ఊడ్చేద్దాం సర్కార్ భూములన్నింటినీ అమ్మేద్దాం అసైన్ భూములను వదలకుండా పక్కా ప్లాన్ నివాసితులకు పరిహారం ఆరు నెలల్లో ప్రాసెస్ పూర్తి చేసేలా టాస్క్ అప్పుల మార్గానికి ప్రత్యామ్నాయంగా సర్కార్ భూముల గుర్తింపు కోసం కరెక్ట్ అనే ఆదేశాలు వచ్చే సమావేశం నాటికి మరింత క్లారట ఇప్పుడు ఏం చేస్తున్నాట సార్ అంటే సర్కార్ భూములు అమ్మేద్దాం అంటుడు పైసలు లేవు భూములు అమ్మి తిందాం తిందామౌంటు దొంగ పైసలు లేకుండా చేసిన ఎవడు సర్కారు భూములు అమ్మేస్తున్నాడు ఇప్పుడు అమ్మేసి ప్రైవేట్ లోన్ కి అమ్మేసి ఈ ప్రైవేట్ లోన్ ఎవడా కేటీఆర్ బినామీలే వాళ్ళే వస్తారు కాదు ఇప్పుడు భూములను అయిపోయిన తర్వాత ఏమవుతురు మళ్ళీ మన యాబే జీ అమ్మవాల్సిందే టూర్ పై సస్పెన్స్ రాష్ట్రంలోని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులకు అమిత్ షా ఆఫీస్ నుంచి ఫోన్ ఆ హస్తినాకు రావాలని పిలుపు హడావిడిగా బయలుదేరిన లీడర్లు నేడు మరికొందరి పైన మధ్యాహ్నం కేంద్ర హోమ మంత్రితో భేటీ ఉన్న ఫలంగా పిలుపు రావడంపై ఉత్కంఠ ఏ విషయాలు చర్చిస్తారని నేతల్లో క్లారిటీ నో క్లారిటీ సిసోడియా ఐదు రోజుల కస్టడీ విచారణకు ఢిల్లీ కోర్టు అనుమతి ఎఫ్ఐఆర్ లో ప్రధాన నిందితుడిగా చేర్చిన దర్యాప్తు సంస్థ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన దృష్టి మళ్లించడానికి సిసోడియా అరెస్ట్ సిబిఐ చర్యను ఖండించిన సీఎం కేసీఆర్ అయ్యా కేసీఆర్ తీరు సరికాదు సీఎం పై సుప్రీంకోర్టు అసంతృప్తి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై విచారణ కేసు ఆడియో వీడియోలు న్యాయమూర్తులకు ఎలా పంపించారంటూ వ్యాఖ్య ఇది నమస్తే తెలంగాణలో ఉంటది నమస్తే తెలంగాణలో ఇంకా అద్భుతాలు చూపిస్తాను అన్నం పుణ్యం టీడీపీ సెలవే రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన తర్వాతే ఆకలి రాజ్యం పోయింది ఇది శాతం ఎన్టీ రామారావు పెట్టిన పుణ్యమే రూపాయల ప్రతి పేదవాడికి కడుపు నిండా తినే అవకాశం లభించింది రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మంచి పాయింట్ పేరుతో ఘరానా మోసం బాజ్పల్లి లేఅవుట్ పై తప్పుడు ప్రచారం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫిర్యాదు రాలేదన్న లోకల్ పోలీసులు సంస్థ పేరును గోప్యంగా ఉంచుతున్న ఉంచుతున్నాయి హెచ్ఎండి ప్రీతికి కన్నీటి వేడుకోలు స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి పోలీసు భద్రత నడుమ నిర్వహణ అర్పించిన పలువురు ప్రముఖులు ప్రీతిది ముమ్మాటికి హత్య అని చెప్పేసి తండ్రి నరేంద్ర అంటున్నాడు తొమ్మిదేళ్లలో ముప్పై ఆరు వందల మంది విద్యార్థులు ఆత్మహత్య ప్రాణాలు తీస్తున్న ర్యాగింగ్ ప్రేమ పేరుతో విపరీత ధోరణులు చదువుల ఒత్తిడి తట్టుకోలేక బలవన మరణం లోని యాప్లు ఆన్లైన్ బెట్టింగ్లు కూడా కారణమట యువత కూడా చేనేతపై జిఎస్టి ఎత్తేయాలి గ్లోబల్ పద్మశాలి సమ్మిట్ లో తీర్మానం దుబాయ్ వేదికగా పన్నెండు దేశాల నుంచి నాలుగు వందల మంది ప్రతినిధులు హాజరయ్యారు మాట్లాడుతున్న పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు ఎర్రమాద వెంకన్న ఇగ మన బాతాల పూజ చేనేత మీద జిఎస్టీ తీస్తా తీసేయాలంటాడు ఫస్ట్ నువ్వు తీసుకుంటున్నది బంజయ్యి ఎస్ నీ వాటా బంజెయి పారిశ్రామికవేత్తలే ఎమ్మెల్సీలు వచ్చే నెల ఆరున ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఎమ్మెల్యే కోటా కింద మూడు స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ ఇరవై మూడున పోలింగ్ బీఆర్ఎస్ కు ఏ విధంగా ఉపయోగపడతారనే విషయంపై ఆరాధిస్తా ఉన్నారట నేరుగా సీఎం ఏ సంప్రదింపులు మంత్రులకు బాధ్యతలు పార్టీలో ఆశాభావాలకు నిరాశనట ఇక పైసలు అమ్ముకుంటాడవి ఇప్పుడు ఎమ్మెల్సీ ఏమన్నా కొనేటోడు ఉంటే మంది పీ కూడా అమ్ముతాడు కేసీఆర్